వైద్య అధికారుల పర్యవేక్షణ లోపంతోనే అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని అన్నారు వైఎస్ఆర్టీపీ జిల్లా అధ్యక్షులు చొక్కల రాము. ఈరోజు వేములవాడలో తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిన్నటి కొండాపూర్ ఘటనపై మాట్లాడారు. జిల్లాలో అధికారులు పర్యటించి అనధికారికంగా ఉన్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జింక ఎల్లయ్య, కుమ్మరి అనిల్, చొక్కాల ప్రశాంత్, కులపూరి ఆనంద్, గంట మహేష్ తదితరులు ఉన్నారు. జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. ఎక్కడైతే కొండపేట మండలం నిమ్మపల్లి కొండపూర్ వాసి నిమ్మపల్లిలో మరి ఇంజక్షన్ కొరకు హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్ ఎవరైతే ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉన్నారో ఇంజక్షన్ ఇస్తే చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన ఎవరైతే బాధితులు ఉన్నాడో మరి కొండపూర్ వాసి అని చెప్పి తెలియడంతో మరి ఇలా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మేము వారికి నివాళులర్పిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ చూసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనధికారికంగా హాస్పిటల్ ఎన్నో ఉన్నప్పటికీ ఎంతోమంది కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్తలేరు. మరి ఈ హాస్పిటల్ మీద డిఎంహెచ్ఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎవరైనా హాస్పిటల్ల మీద ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇవాళ హాస్పిటల్లో జరుగుతున్న అవినీతి కావచ్చు, ఇవాళ ఒక కంపౌండర్గా పనిచేసి ఊళ్ళల్లో ఒక కంపౌండర్గా పనిచేసి ఊళ్ళల్లో ఆర్ఎంపీ డాక్టర్గా చలామణి అవుతున్న వాళ్ళపై ఎలాంటి సర్టిఫికెట్ లేకుండా హాస్పిటల్లో నడిపిస్తూ ఉంటే కూడా డిఎంహెచ్ఓ గారు చూచి చూడనట్టుగా వివరిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొన్నటికి మొన్న సిరిసిల్లలో ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి వాళ్ళను మేనేజ్ చేసుకొని కాలం గడుపుతురే తప్ప మరి ఇప్పటి వరకు ఇన్ని రోజులైంది డిఎంహెచ్ఓ గారు డ్యూటీలో జాయిన్ అయ్యి డిఎంహెచ్ఓ బాధ్యతలు చేపట్టి ఒక్క హాస్పిటల్లో చెకింగ్ లేదు, ఒక హాస్పిటల్ తనిఖీ చేసింది లేదు. ఇలా మెడికల్కి వస్తే ఎవరితో సర్టిఫికెట్ ఉంటుంది, మరి ఎవరి మీద నడిపిస్తారు? ఈ సంవత్సరాలు మెడికల్ ట్యాబ్లెట్లు మెడికల్లో పెట్టుకొని మరి వాళ్ళకు ప్రజలకు అమ్ముతురు అని చెప్పి కూడా వాళ్ళందరికీ తెలిసినప్పటికీ కూడా వాళ్ళు చూచే పరిస్థితి కూడా లేదని చెప్పి నేను డాక్టర్లను ఇవ్వాలని నేను డాక్టర్ గారు నేను డిఎంహెచ్ఓ గారిని అడుగుతున్నా, మీరు ఎందుకు రోజొక్క హాస్పిటల్ని తనిఖీ చేస్తలేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ల్యాబ్ల విషయానికి వస్తే పుట్ట గొడుగుల ల్యాబ్లో ఉన్న వాళ్ళని అసలు వాళ్ళకి సర్టిఫికెట్ ఉందా, వాళ్ళకు ఏదన్నా వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదా అని చూసే డాక్టర్ లేకపోయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇవాళ ఎక్కడో రష్యాల్లో విషయంలో చదివి ఇక్కడికి వచ్చి వాళ్ళు సర్టిఫికెట్ తీసుకొని వచ్చి వాళ్ళకు వైద్యం నిలవకుండా కూడా వాళ్ళకు వైద్యంగా చలామణి అవుతారు. మరి డిఎంహెచ్ఓ గారు కలిసి మరి కలెక్టర్ గారు కలిసి నేను డాక్టర్ను అని చెప్పి వాళ్ళని చూసుడు కూడా వాళ్ళకి తగ్గి కూడా చేయించలేరని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. ఎందుకు మీరు అడుగుతలేరు, ఎందుకు మీరు నిశ్శబ్దంగా మీరు వివరిస్తున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. డిఎంహెచ్ఓ గారికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, కలెక్టర్ గారికి కూడా మీరు ప్రతి ఒక్క హాస్పిటల్ని తనిఖీ చేయండి, గ్రామాలలో ఎవరైతే మెడికల్ షాప్లు ఉన్నాయో అవన్నీ తనిఖీ చేయండి.